డాక్టర్ మాదిన వెటరన్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేటి లేఖదోడే రేపటి పారిపోసు అనేది కేవలం నానుడే కాదు, అది నిజం కూడా. అయితే ఈ దూడల పెంపకంలో చిన్న నిర్లక్ష్యం వీటి మరణాలకు కారణమవుతుంది. ఈ చనిపోయిన దూడల్లో 30% వరకు ఈటి మరణాలకు కారణం కేవలం వీటి పొట్టలో ఉన్న పొట్ట పురుగులే. ఈ సమస్యకు పరిష్కారం చాలా చిన్నది, పొట్ట పురుగుల మందు వేస్తే సరిపోతుంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా దొరుకుతుంది, లేదా ప్రైవేటుగా కొనుక్కున్నా సరే కేవలం 20 నుంచి 30 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. మరి ఈరోజు ఈ పొట్ట పురుగుల సమస్యకు ఏ మందులు ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడెప్పుడు ఈ మందుల్ని ఈ దూడలకు ఇవ్వాలనేది తెలుసుకుందాం. లేక దూడలు వచ్చే ఈ పొట్ట పురుగుల్ని రౌండ్ బాంబ్స్ అంటారు. వీటిని నులు పురుగులని, ఏలిక పాములని, గుండ్రని పురుగులని కూడా అంటూ ఉంటారు. అదేవిధంగా దీన్ని ఆస్కారియోసిస్ అని కూడా అంటూ ఉంటారు. పుట్టుకతోనే చాలా సందర్భాల్లో ఈ పొట్టలో ఉంటాయి. ఈ పొట్ట పురుగుల సమస్య అనేది ఆవు దూడల్లో కంటే గేదె దూడల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ పొట్ట పురుగుల నివారణకు పైపిరిజన్ అనే మందుని వాడాలి. ఈ పైపిరిజన్ అనే మందు ఇటు ద్రావకం రూపంలో అంటే టానిక్ రూపంలోను, అదేవిధంగా పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది. పైపిరిజన్ హెక్సాహైడ్రేట్ అని కానీ, పైపిరిజన్ హైడ్రేట్ అని కానీ టానిక్ రూపంలో దొరుకుతుంది. ఈ పైపిరిజన్ హెక్సాహైడ్రేట్ లేదా పైపిరిజన్ హైడ్రేట్ అనే ఈ మందుని 20 నుంచి 22 కేజీల బరువున్న ఆ దూడలకు 10 మిల్లీలీటర్ల చొప్పున అంటే 10 ml చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పైపిరిజన్ అనేది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఈ పౌడర్ రూపంలో దొరికే మందు పైపిరిజన్ ఎడిపేట్. ఈ పైపిరిజన్ ఎడిపేట్ మందు 15 గ్రాములు సైజులో ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది. ఒక్కొక్క కిలో బరువుకి 0.7 గ్రాముల మందు అనేది ఇవ్వాలి. అంటే 20 నుంచి 22 కేజీల బరువున్న దూడకు 15 గ్రాముల మందు సరిపోతుంది. ఈ మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరుకుతాయి. ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా ఉన్నప్పుడు లేదా అక్కడ దొరకనప్పుడు ఈ మార్కెట్లో పైపిరిజన్ సిట్రేట్ అనే మందు ప్రతి మెడికల్ షాప్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మనుషుల్లో వాడతారు కాబట్టి ప్రతి మారుమూల పల్లెల్లో కూడా ఈ పైపిరిజన్ సిట్రేట్ అనే మందు దొరుకుతుంది. ఈ పైపిరిజన్ సిట్రేట్ అనే మందు 30 ml పరిమాణంలో దొరుకుతుంది. ఈ 30 ml ఒక బాటిల్ని కొనుక్కున్నట్లయితే 2 సార్లు సరిపోతుంది. అంటే మొదటిసారి 20 నుంచి 25 కేజీల బరువున్న దూడకు 15 ml మందు ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకోసారి ఇవ్వడానికి కూడా సరిపోతుంది. ఈ మందు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది తెలుసుకుందాం. దూడ పుట్టిన 7 నుంచి 10 రోజుల వయసులో మొట్టమొదటిసారిగా ఈ పైపిరిజన్ మందు ఇవ్వాలి. తర్వాత మళ్ళీ 4 రోజుల వయసులో ఒకసారి, 60 రోజుల వయసులో ఒకసారి ఈ పైపిరిజన్ మందు అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 90 రోజుల వయసు దాటిన తర్వాత కేవలం ఈ రౌండ్ వంశే కాకుండా రకరకాల పొట్ట పురుగులు అనేవి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి పేడ పరీక్ష నిర్వహించిన తర్వాత దానికి తగ్గట్టుగా మందులు అనేవి మనం వాడాలి. అది ఏ మందులు వాడాలో ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. కనుక ఇప్పుడు నేను చెప్పిన విషయాలపై అవగాహన కలిగించుకోండి. ఈ పైపిరిజన్ని ఖచ్చితంగా సరైన మోతాదులోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఇచ్చినట్లయితే ఏమవుతుందో ఒకసారి ఈ వీడియోలో గమనించండి. చూశారు కదా, ఆ దూడలో విపరీత లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అధిక మోతాదు ఇవ్వకుండా సరైన మోతాదులో ఇవ్వడం అనేది చాలా మంచిది. ఈ సూచనలు పాటించి క్రమం తప్పకుండా ఈ నివారణ చర్యల్ని పాటించాలని, మీ దూడల్ని సంరక్షించుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ మాదిన ప్రసాద్. సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి.